భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి 25761 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. భువనగిరి గడ్డపై కాంగ్రెస్ 40 ఏళ్ల చరిత్ర తిరగరాసిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నన్ను నమ్ముకున్న నా వాళ్ళకి ఏదో చేయాలనే ప్రశ్న ప్రతినిధ్యం నన్ను వేధిస్తూనే ఉంటుంది. నన్ను ప్రేమగా పిలుచుకునే వాళ్ళకి నేను ఉన్నానే భరోసా ఇచ్చి జీవితాంతం రుణపడి ఉంటాను. నా అనుకున్న రోజు వచ్చింది. ప్రజల ప్రతి కష్టాన్ని నా భుజాలపైన ప్రతినిధ్యం ప్రజల కోసం శ్రమిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని తెలియజేశారు. మరి 40 ఏళ్ల చరిత్ర తిరగ రాయడం చాలా సంతోషం. ఈ యొక్క గెలుపు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి మరి అభిమానులందరికీ కూడా వీళ్ళందరి పట్టుదల, వీళ్ళందరి మరి ఏదైతే కృషితోటి ఈరోజు భువనగిరిలో అందరం సమిష్టి కృషితోటి ఇక్కడ భువనగిరిలో గెలవడం జరిగింది. చాలా సంతోషం. దాదాపు 26,000 చిల్లర మెజారిటీ తోటి ఇక్కడ గెలవడం, ఒక 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలవడం, మరి ఇక్కడ నల్గొండల ఈ భువనగిరి గెలుపు ఇది ముఖ్యమైంది. ఎందుకంటే ఒక 40 ఏళ్ళే కాకుండా ఇక్కడ నిలబడ్డ మాకు ప్రత్యర్థి కూడా సర్వేలలో కూడా ఈ 12 సీట్లలో టీఆర్ఎస్ గెలుస్తుంది అనేది మొన్నటి వరకు కూడా ఉండే, 2 రోజుల కింది వరకు కూడా ఉండే అట్లాంటి అభ్యర్థి అసమాసే. సరే, ఆయన ఎట్లాంటి వాడైనా ప్రత్యర్థి కట్టివాడు. ఆయన మీద మేము ఈరోజు అందరం కలిసి సమిష్టి కృషితోటి ఈరోజు మేము అందరం కలిసినాం. మా ప్లాన్, మా స్ట్రాటజీ కూడా బాగుండే, హోల్ స్ట్రాటజీ బాగుండే, ఎలక్షనీరింగ్ బాగుండే, అన్నీ కూడా అన్ని విషయాలలో ఏది తగ్గకుండా చేసినాం. మరి అవతల ఎక్కడ కూడా వాళ్ళు మేము కూడా తగ్గకుండా కొద్దిగా ఇంకా బాగా చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఖాళీ కూడా ఉన్నది. మరి అట్లనే ప్రియాంక గాంధీ గారు కూడా భువనగిరి రావడం, వారు కూడా మాకు ఎలక్షన్కు ఒక రోజు ముందు 28 నాడు క్లోజ్ అయితే 27 నాడు వారు భువనగిరి రావడం, వారు కూడా ప్రియాంక గాంధీ గారు కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. మరి వారు భువనగిరి ఎంచుకొని ఇక్కడికి రావడం మాకు ఇంకా బలాన్ని ఇచ్చింది. పెద్దలందరి తోడ్పాటు ఉన్నది, సమిష్టి కృషితోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను కుమార్ గెలవడం చాలా సంతోషమిస్తుంది. ఒక చరిత్ర తిరగరాసిన 40 ఏళ్ల చరిత్ర, మరి తిరగరాసిన చరిత్ర మరి ఈరోజు దాన్ని నిలుపుకుంటాం. ప్రజలకు మా మీద నమ్ముకున్న ప్రజానికి అందరికీ కూడా తప్పకుండా మా మాట నిలబెట్టుకుంటాం, వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం. మరి అందరికీ మేలు చేసే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ చేపట్టిన 6 గ్యారంటీస్ను అమలు చేసే కార్యక్రమం చేస్తాం. మేము ముఖ్యంగా చెప్పిన మా ఏది రాష్ట్రం మేనిఫెస్టో ఎట్లా ఉండనివ్వండి, భువనగిరికి సంబంధించిన మాకు స్థానిక అంశాలు అనేక ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడాను కదా. అవన్నీ కూడా చేయడానికి అంటే మెజారిటీ అవి సాధించుకుంటాం, ప్రతిదీ సాధించుకుంటామా లేదా అని చెప్పలేం కానీ మెజారిటీ మేము చెప్పినవి సాధించుకుంటాం. ఎందుకంటే అవన్నీ సాధించినప్పుడు మేము చెప్పిన మాటకు ఏమైనా నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది. నమ్మకం అమ్ము చేయకుండా అవన్నీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం, సాధించుకుంటామని కూడా ఈ సందర్భంలో చెప్తున్నాం. భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం.